Ehi. Eh? హాయ్, హలో, నమస్తే అండి. దిస్ ఈజ్ అభిషేక్ అండ్ లక్కీ 321 ఛానల్. మధ్యాహ్నం లంచ్ టైంకి అండి బియ్యం పెట్టాము. టమాటా గోంగూర కర్రీ అండి. రైస్ రోజు 3 టైమ్స్ వండాలండి. ఉదయం పొద్దున్నే బాక్స్ కట్టడానికి మళ్ళీ వండాలండి. మధ్యాహ్నం మళ్ళీ వండాలి. సాయంత్రం 3 టైమ్స్ వండాలండి మా ఇంట్లోని రోజు, ప్రతిరోజు ఎప్పటికప్పుడే వేడివేడిగా వండుకోవాలండి. మీ ఇంట్లో ఎలా, మీ ఇంట్లో కూడా ఎలానేనా అండి? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయగలరు. చల్లగొన్నా తినరు? మా బాబుకి ఉదయం ఎగ్ ఫ్రై చేశాను. తను ఎగ్ ఫ్రై వింటేనే కొంచెం ఇష్టంగా తింటాడు, అందుకోసం ఎగ్ ఫ్రై చేసి బాక్స్ పెట్టాను. బాక్స్ పెడితే తీసుకొని వెళ్ళాడు అబ్బాయి. మళ్ళీ మాకు లంచ్కి వచ్చేసి గోంగూర టమాటా కర్రీ. రైస్ పెట్టాను, ఉదయం చేశాం కదా. బాబు కోసం కొంచెం మిగిలింది గిన్నెలో పెట్టేసి కడిగామండి. చూడండి అన్ని నీట్గా అక్కడి అక్కడ. శుభ్రంగా అన్ని నీట్గా అక్కడ ఎక్కడే పెట్టేసుకున్నాం. శుభ్రంగా ఇల్లంతా శుభ్రంగా తుడుచుకున్నాము నీట్గా. తడి బట్ట పెట్టి పని అంతా అయిపోయిందండి. అందుకే సభలోకి వచ్చాను. సరిపోయింది ఉప్పు. కుప్పేసి కలుపుకున్నారా ఉప్పు పైన?
తీసుకున్నావా, జేబులో పెట్టుకున్నావా? హోంవర్క్ చేద్దురా, నువ్వన్నీ చెరాజా తూర్కోను. ఇట్రా చెకా చెకా
అడుగు. ఎవడు బాగా ఆడదు నీ ఎందుకు తిను కూర్చొని సరిపోద్దా? తినుకోకపోతే మగోడాలు జరవాలి. ఈ వెనపడుతుంది అరకదు నాయన, ఆస్కారం చేస్తా. చూసినారు జాల పెట్టు పోసి రాపెత్తా నీళ్ళు. టైం అయిపోతుంది పెట్టినాం పిల్ల. ఇది అన్నదానం కాదు నీ మధ్యనం. మధు వచ్చినాడు ఏడున్నాడు అసలు ఈ పిల్ల కింద పడతా కొంచెం కూడా భయం లేదు. ఫోన్ మీద ఉంది కానీ దృష్టి చదువు మీద లేదు. అరే వచ్చి గంట సేపు నన్ను ఎవరి దగ్గడు అంతా బానే జరుగుతుంది అని చూస్తున్న సమయం ఇక్కడ చూడండి ఒకసారి మంటలు అంటుకున్నాయి. నేను తీసే చూస్తాను ఒక రెండు రోజులు. ఏదన్నా ఉండదా? టమాటాలు తెచ్చా, గుడ్లు తెచ్చా. తెచ్చా తెచ్చా.